మార్నింగే మనం లేవగానే ఫస్ట్ వెట్ వైప్ పెట్టాలన్నమాట. వామ్ వాటర్ తీసుకొని ఇలా స్క్వీజ్ చేసేసుకో, వైప్ చేస్తూ ఉంటే పోతుంది. బ్రోడ్ ఆయిల్ ఇలాంటివి ఏం పెట్టకండి బేబీస్ కదా, చాలా చిన్నగా ఉంటాయి. సో బేబీస్ వచ్చాయి కదా అని మదర్కి కేర్ చేయకుండా ఉండకండి, చాలా లోగా ఉంటాయి అవి. సో మనం దాని బేబీస్కి ఎంత క్లీన్ చేసినా అది మాత్రం నాకుతూనే ఉంటుంది. అంటే ఇలా చేసినప్పుడు చిచ్చి చిచ్చి ఆ క్యాక్ అని అనకండి, ఎందుకంటే ఇది మనం పెంచుకున్న పప్పీ బేబీస్ కదా. తన బేబీ అరుస్తుంది లైక్ వెళ్ళిపోయింది, అలాగే ఉంటుంది అన్నమాట మదర్ లవ్. నాకే షీరో బేబీ, మళ్ళీ దీనికి నాలుగు బేబీస్. ఇక్కడ షీరో చూడండి ఎంత క్యూట్ గా వచ్చి నా వాళ్ళు కూర్చొని తన బేబీస్ ని దగ్గరుండి క్లీన్ చేయించుకుంటుందో. అసలు నాకు ఈ మూమెంట్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. ఎంత ఇష్టమో నాకు షీరో అయితే, ఆఫ్టర్ డెలివరీ అయితే ఇంకా ఇంకా ప్రేమ పెరిగిపోయింది దాని మీద. నేనన్నా షీరోకి అంతే ఇష్టం. సేమ్ షీరో ఇలాగే డెలివరీ కూడా చేసుకుంది, ఇలా కూర్చొని టూ బేబీస్ ని తీసింది. సో అంటే దానికి బెంగ వచ్చినప్పుడు దాని మమ్మీ దగ్గరికి రావాలి కదా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో షీరో డెలివరీ తర్వాత దాని పప్పీస్కి నేను ఎలా టేక్ కేర్ చేస్తాను, ఏంటి నాకున్న నాలెడ్జ్ బట్టి నేను చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఏదైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చేసేయండి. చలో కమ్ వచ్చేయండి. సో ఫస్ట్ థింగ్, ఇలా బేబీస్ అన్నీ పడుకుని ఒక్కొక్కసారి ఒక్కసారి పడుకోకుండా ఉంటాయి, షిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీంతో ఒక చూసారు షిట్ చేస్తుంది, చూచూ చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఒక్కొక్కసారి దాని షిట్ ఏం చేస్తుంది అంటే మొత్తం బాడీ మొత్తం అంటించేసుకుంటుంది. దాని ఇక్కడ మ్యాట్ చూడండి ఎలా అయిపోయిందో. ఓరియో లైట్గా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ మ్యాట్ మొత్తం ఇలా గలీజ్ అయిపోయింది. మార్నింగే మనం లెగంగానే ఇది షిట్ చేసింది, ఎల్లో కలర్లో ఇలా ఉంటుంది. మార్నింగే మనం లెగంగానే ఫస్ట్ ప్రాసెస్ ఇదే. సో దీని షిట్ని క్లీన్ చేయాలి. చూడండి ఇక్కడ బేబీ కంటేసింది. ఒక నిమిషం ఉండు ఓరియో, చూసారా ఇది షిట్ అన్నమాట. సో అంటించేసుకుంది, ఇదిగోండి షిట్ చేస్తుంది ఇది ఆల్రెడీ. ఇలా ఒక బాడీకి ఇంకొక బాడీ అంటేసుకుంటూ ఉంటుంది, దాంతోపాటు షీరో కూడా అంటించేస్తారు. షీరోకి ప్రతిసారి మనం స్నానం చేయించడం అవ్వదు కాబట్టి వెట్ వైప్ పెట్టాలన్నమాట. సో ఆ వెట్ వైప్ ఎలా పెట్టాలి ఏంటి నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టే నేను చేస్తున్నాను. సో లేదా ఒకసారి మీకు డౌట్ ఉంటే మీ డాక్టర్ని కూడా అడగచ్చు, నేనైతే అడిగాను డాక్టర్ ఇలా చేయొచ్చు అని చెప్పారు. ఫస్ట్ అయితే మనం సో షీరోకి మనం బ్యాండ్ పెట్టేద్దాము, ఎందుకంటే ఈ హెయిర్ వల్ల మొత్తం దాని పిల్లల్ని సక్ చేస్తూ ఉంటుంది అది ప్రతిసారి, అప్పుడు ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది దానికి. అందుకే ఫస్ట్ మనం అది ఊడబెక్కుంటూ ఉంటుంది, బట్ మనం ఎవ్రీ టైం చూసుకొని పెట్టాలి కొంచెం ఓపిక్గా. ఒక బెడ్ అంటే మెత్తటి బెడ్ లేకపోయినా ఒక మెత్తటి క్లాత్ దాని మీద తీసుకొని ఒక్కొక్క బేబీని దాంట్లో వేసుకుందాం. అయ్యో షీరో, ఓకే ఓకే, అదిగో షీరో ఇలా రియాక్ట్ అవుతుంది. నీ బేబీస్ ఇక్కడే ఉన్నాయి, ఇది చూసారా ఎంత చండాలంగా ఉందో. ఇది అంతా బేబీ బొడ్డు దగ్గర మనం కట్ చేస్తాం కదా హాఫ్ ఇంచ్ ఉంచి, అది ఇది థర్డ్ డే నేను వీడియో తీస్తుంది, థర్డ్ డేకే ఊడిపోయాయి ఆల్రెడీ, రెండు ఊడిపోయాయి ఇంకొకటి ఊడిపోయింది, చూపిస్తాను ఉండండి ఎగ్జాంపుల్. ఇక్కడ బేబీకి మనం కట్ చేస్తాం అన్నమాట, హాఫ్ ఇంచ్ వదిలి ఎండిపోయి ఇలా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇది మొత్తం మనం తీసేసుకోవచ్చు. యాక్చువల్గా మొన్నటి వరకు క్లాత్లే వేసాం, కాకపోతే క్లాత్లు చాలా ఎక్కువ అయిపోతున్నాయి వాష్ చేయడానికి, అంత టైం సరిపోవట్లేదు. అందుకే ఈ క్లాత్ అయితే బాగానే ఉంది, మనం మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఇది కూడా టబ్ నీట్గానే ఉంది కాబట్టి అవసరం లేదు, జస్ట్ ఒకసారి వెట్ వైప్తో తుడిచేస్తే సరిపోతుంది. సో మళ్ళీ ఫ్రెష్ది అన్నమాట, ఇది బెస్ట్ నాకు తెలిసి, ఎందుకంటే ప్రతిసారి అది ఒకటి రెండు సార్లు కాదు, డేలో రెండు మూడు మార్చే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. వేసుకోవడమే బెటర్, ఎందుకంటే ప్రతిసారి షీరో కొంచెం లైట్ లైట్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది, దానివల్ల ప్రతిసారి క్లాత్లు తీసుకోవాలంటే కష్టం అవుతుంది, అది మళ్ళీ వాష్ చేయాలి ఆరేయాలి, లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది, దానికంటే ఇది బెటర్, చక్కగా పడేయచ్చు అన్నమాట. ఇప్పుడు బేబీ క్లీనింగ్. ఈ టప్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా ఫస్ట్ కిట్స్ వామ్ వాటర్ తీసుకొని ఇలా స్క్వీజ్ చేసేసుకొని లైట్గా ఉండాలన్నమాట, దాంతో ఒక్కొక్క బేబీని ఇలా పట్టుకొని వాటికి మామూలుగా షిట్ చేసుకున్నప్పుడు అంటేస్తుంది కదా, దాన్ని అయితే ఇలా ఇలా స్క్వీజ్ చేయొచ్చు, కానీ అవసరం లేదు. షీరో చూసారా లవ్, మదర్ లవ్. దాని బ్యాక్ ఎక్కువ క్లీన్ చేయాలి, ఫ్రంట్ కూడా క్లీన్ చేయాలి, అది చూచూ కూడా చేస్తుంది. మనం అనుకుంటా అంత చిన్నపిల్ల చూచి చేస్తుంది అని చేస్తుంది. చూసారా ఇలా ఎల్లో ఎల్లోగా ముడ్డి దగ్గర ఉంటుంది అన్నమాట, దాన్ని ఇలా వైప్ చేస్తూ ఉంటే పోతుంది. చూచూ చేస్తుంది, చూసారా చెప్తే అన్నా తీసేసే కరెక్ట్ చేసింది, చూసారా చూచూ చేస్తుంది.
బయట మనకి డాగ్కి వెట్ వైప్స్ దొరుకుతాయి కదా, అవి మాత్రం బేబీస్కి అసలు యూజ్ చేయదు, ఎందుకంటే హార్ష్గా ఉంటుంది కొంచెం, దాంట్లో కెమికల్స్ ఎంతైనా ఉంటాయి కాబట్టి. ఇది జస్ట్ కిచెన్ టవల్స్ లాగా మామూలుగా వైప్, ఓన్లీ వైప్ అనమాట, దీంట్లో ఏమీ ఉండదు, జస్ట్ లైక్ టవల్ లాగా ఉంటుంది ఇది అంతే, దాంతోనే తుడవండి. లేవు ఇవి కూడా మీకు దొరకలేదు అంటే ఏం పర్లేదు, మన అమ్మమ్మలి అమ్మలివి కాటన్ శారీస్ ఉంటాయి కదా, వాటిని పెట్టి తుడవండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం. సో ఇది థర్డ్ డే బేబీ, స్టిల్ నౌ ఇంకా కళ్ళు తెరుచుకోలేదు, దానికి ఏం తెలియదు అనమాట, అంటే కళ్ళు కనపడవు కదా, వాళ్ళ మదర్ ఎక్కడ ఉంది ఏంటి, ఓన్లీ స్పర్శతోనే ఉంటుంది. సో ఇలాంటివి మెత్తటి క్లాత్లు ఉంటాయి అన్నమాట, వాటితో ఇలా వెట్ వైప్ చేసిన తర్వాత మళ్ళీ డ్రై చేయండి బేబీస్కి. అంతే తప్ప బ్రోడైల్ ఇలాంటివి ఏం పెట్టకండి బేబీస్ కదా, చాలా చిన్నగా ఉంటాయి, చాలా డెలికెట్గా ఉంటాయి, టూ మచ్ డెలికెట్గా. సో నేనే డెలివరీ చేశాను కాబట్టి ధైర్యంగా చేస్తున్నా, లేకపోతే అమ్మో షీరో చూసారా చూస్తూనే ఉంది దాని బేబీకి ఏం చేసేస్తున్నామో ఏంటో అని, కానీ కోఆపరేట్ చేస్తుంది బాగా క్యూటీపై. సో బేబీస్ వచ్చాయి కదా అని మదర్కి కేర్ చేయకుండా ఉండకండి, చాలా లోగా ఉంటాయి అవి. సో దానికి ఫస్ట్లో మన స్టార్టింగ్లో ఎలా కేర్ చేసేవాళ్ళమో అలాగే చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఓకే, మిగతా నలుగురు ముగ్గురు ఇక్కడే ఉన్నారుగా, ఉండు ఇక్కడే కూర్చో, ఇక్కడే కూర్చో, ఏం కాదు. సో మనం దాని బేబీస్కి ఎంత క్లీన్ చేసినా అది మాత్రం నాకుతూనే ఉంటుంది. సో అది సగం నాకడం కోసం, ఐ మీన్ నాకుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం ఏమి అయ్యో చిచ్చి నాకేస్తుంది ఇది దాని బాడీ పార్ట్స్లో నాకుని మళ్ళీ డాగ్స్కి నాకేస్తుంది అని మనం తీయొద్దు, ఎందుకంటే దాని బేబీస్ హెల్తీగా ఉన్నాయా లేదా, పాలు సరిపోయాయా లేదా అని అది నాకే తెలుసుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ రెండు చేతులు లేవు కదా. సో బేబీస్కి బేబీస్ క్లీన్ చేసుకోలేవు కాబట్టి మదర్ అలాగా క్లీన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇది షిట్ చేసేస్తుంది 24/7, ఇదే పని మనకి. అది లీక్ చేయడం మనం క్లీన్ చేసుకుంటాం, అది లీక్ చేయడం మనం క్లీన్ చూసారా ఇది అంటించేసుకుంది. సో మనం డాగ్స్కి డాగ్ చూచూ చేసేస్తుంది మళ్ళీ, అయ్యో ఒకటి చేస్తే ఒకటి చూసారా, అంటే ఇలా చేసినప్పుడు చిచ్చి చిచ్చి ఆ క్యాక్ అని అనకండి, ఎందుకంటే ఇది మనం పెంచుకున్న పప్పీ బేబీస్ కదా. సో వాటికి తెలియదు, లిటరల్గా చెప్పాలంటే చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. షీరో కాకలేస్తుందా లేదా తినాలా చూడు, తన బేబీ అరుస్తుంది లైక్ వెళ్ళిపోయింది అలాగే ఉంటుంది అన్నమాట మదర్ లవ్. మనం చూపించేది 1% కూడా కాదు, అందుకే చీ గలీజ్ అని అనుకోకుండా ఓపిక్గా కొంచెం నీట్గా క్లీన్గా చేయండి. డేలో 1 టైమే కదా, 1-2 టైమ్స్ అంతే కదా, మిగతా టైంలో అదే చూసుకుంటుంది దాని బేబీస్కి. పాపం కళ్ళు కూడా తెరవలేదు చూడండి క్యూటీపై. నాకే షీరో బేబీ, మళ్ళీ దీనికి 4 బేబీస్, నాకు అసలు ఇంకా షాక్లోనే ఉన్నాను దీనికి బేబీస్ అయిపోయాయి అప్పుడేనా అని, చాలా ఓపిక ఎక్కువ నిజంగా షీరో తల్లి. అయ్యో అయ్యో ఓకే ఓకే ఓకే, అన్ని బేబీస్ హెల్తీగా ఉండాలని రూల్ ఏం లేదు, అన్ని బేబీస్ వీక్గా ఉండాలని రూల్ కూడా లేదు, కొన్ని బేబీస్ వీక్గా ఉంటాయి బట్ తను చూసుకుంటుంది మదర్ అయ్యి తనకు తను టేక్ కేర్ చేసుకుంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క ఆడి ముత్తెల్లా పుట్టాయి మావి, ఇది కూడా చేస్తుందా చూచు. ఇక్కడ షీరో చూడండి ఎంత క్యూట్గా వచ్చి నా వాళ్ళలో కూర్చొని తను బేబీస్ని దగ్గరుండి క్లీన్ చేయించుకుంటుందో, అసలు నాకు ఈ మూమెంట్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. ఎంత ఇష్టమో నాకు షీరో అయితే ఆఫ్టర్ డెలివరీ అయితే ఇంకా ఇంకా ప్రేమ పెరిగిపోయింది దాని మీద. నేనన్నా షీరోకి అంతే ఇష్టమో ఇక్కడ తెలుస్తూనే ఉంది మీకు. సేమ్ షీరో ఇలాగే డెలివరీ కూడా చేసుకుంది, ఇలా కూర్చొని 2 బేబీస్ని తీసింది. సో అంటే దానికి బెంగ వచ్చినప్పుడు దాని మమ్మీ దగ్గరికి రావాలి కదా, ఎంత క్యూట్గా వచ్చి కూర్చుందో కదా, ఆ ఏడుస్తున్నాయి నేను ఏం చేయలేను ఏం చేయను అని. కానీ అసలు ఎంత మదర్ లవ్ అనేది నాకు అంటే తెలీదు, బయట మనం ఏమి అంత జనరల్గా చూడం కదా, దీన్ని పెంచుకున్న తర్వాత అర్ధరాత్రి అయినా సరే క్విక్ అంటే వెళ్ళిపోతుంది, కుయ్ అన్నా కా అన్నా సరే దాని ఓపికకి మెచ్చుకోవాలి. ఏం బంగారం, ఎంత ఓపిక తల్లి నీకు చిట్టి తల్లి. అయ్యో ఇది చూడండి బుడ్డి ఎంత క్యూట్, అంత షిరో నీ బేబీ షిరో, నా హ్యాండ్ అంత ఉంది బేబీ, సి లాస్ట్ బేబీ, ఐ మీన్ ఫస్ట్ బేబీ ఇదే పుట్టింది, దీన్ని లాస్ట్ తుడుస్తున్నా. యాక్చువల్గా వీటికి కళ్ళు ఇంకా తెరుచుకోవన్నమాట, ఇది థర్డ్ డే అయినా సరే అలాగే ఉంది. మేమేమనుకున్నాం అంటే థర్డ్ డేకి కళ్ళు ఓపెన్ చేసేస్తుంది, సో మమ్మల్ని అందరినీ చూస్తుంది వాళ్ళ మమ్మీని చూస్తుంది అనుకున్నాం, కానీ అవ్వలేదు. మేము కనుక్కుంటే ఏమైందంటే 10-15 డేస్ పడుతుంది అని చెప్పారు. సో
అది విషయం. మీరేమి వరీ అయిపోకండి, ఎందుకంటే అంత చిన్న పొట్టలు ఇంత చిన్న బేబీస్ వచ్చి బయట గ్రోత్ అవుతాయన్నమాట. సో మినిమం కేర్ అనేది మనం నుంచి మనమైతే ఇవ్వాలి. క్లీన్నెస్ ఇలాగే మొత్తం, ఎందుకంటే షిట్ చేసేసుకుని ఒక డాగ్ చేసుకున్నా అన్ని డాగ్స్కి అంటేస్తుంది, అది మళ్ళీ ఎండిపోయిన తర్వాత ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట తుడడం. అందుకే చూసినప్పుడల్లా షిట్ క్లీన్ చేయడము కొంచెం, లేదా ఏ డాగ్ చేస్తుందో ఆ డాగ్కి తీసేయడం అలా చేస్తూ ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది అన్నమాట. మనం టేక్ కేర్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది, తను కూడా కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, ఓకే ఒకళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు మనం షీరోకి క్లీన్ చేద్దాం అన్నమాట. షీరోకి ఏం లేదు, జస్ట్ షీరో కొంచెం ఫేస్, కాళ్ళు, చేతులు క్లీన్ చేసుకోవడము, ఎందుకంటే ఈ పార్ట్లో బాగా బేబీస్ పాలు తాగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ పార్ట్లో క్లీన్ చేసుకోవడం. అంటే హెల్దీ బేబీని చూసి ఒక్కసారికి ఇలా చూడంగానే మనకి అయ్యో ఏంటిది పరిస్థితి ఇలా అయిపోయింది అని అనిపిస్తుంది. మనం ఇలా వామ్ వాటర్తో చేయగానే అది ఎంత రిలాక్స్డ్గా అమ్మా అన్న ఫీల్లో ఉంది. సో అలాగే ఫీల్ అవుతుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా, మెయిన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ క్లీన్ చేసేసిన తర్వాత దాని ప్రైవేట్ పార్ట్ నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఎవరు కంగారు పడకండి, అది జనరల్గానే అవుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని లోచియా అంటారు, అది లోపల సెల్ఫ్ క్లీన్ అవుతూ ఉంటుంది, అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట వేస్టేజ్ మొత్తం, దాన్ని లోచియా అంటారు. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్కి 20 మినిట్స్కి అలా చూసుకుని క్లీన్ చేసుకుంటూ ఉంటే అది తొందరగా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది, అది విషయం. సో మనం ఇలా ఊరికనే క్లీన్ చేస్తుంటుంటే పిల్లలకి కొంచెం ఇన్ఫెక్షన్ రాకుండా, అంటే అది ప్రతిసారి అక్కడ స్మెల్ చూసుకొని అది వచ్చేటప్పుడు ఇబ్బంది పడడం అలా అవుతూ ఉంటుంది అనమాట. తనకు తను చెక్ చేసుకుంటూ ఉంటుంది కదా, అదంతా మళ్ళీ పిల్లలకి నాకుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా, అంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ప్రతిసారి ఇలా చూసి మనం క్లీన్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. సో ఇదన్నమాట షీరో, షీరో పిల్లల కేర్. సో ఇదే వాళ్ళ వీడియో, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.